డేస్ వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ బయాప్సీ రివ్యూ ఫ్రమ్ ఆర్ఎంజీ యువర్ ఫేవరెట్ షో. నేను మీ డాక్టర్ రాఘవేంద్ర మోక్షగుండం. సరికొత్త తెలుగు సినిమాల ఒక విమర్శని ఎప్పటికప్పుడు మీకు అందించడమే ఈ కార్యక్రమము మేము చేస్తున్న ఒక ప్రయత్నం. సో టుడే మేము సెలెక్ట్ చేసుకున్న ఒక సినిమా జైసింహ, నందమూరి బాలకృష్ణ 102nd మూవీ. సికే ఎంటర్టైనర్స్ బ్యానర్ పైన సి కళ్యాణ్ గారు నిర్మించిన, కెఎస్ రవికుమార్ గారు దర్శకత్వం వహించిన సినిమా జైసింహ. ఈ సినిమా ప్రధాన తారకుల గురించి మనము చూసామంటే నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ, మురళీమోహన్, జయప్రకాష్ రెడ్డి, ఆశుతోష్ రాణా, బ్రహ్మానందం, ఇలా చాలా ఒక నోన్ ఫేసెస్ పాపులర్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఇక్కడ యాక్ట్ చేశారని చెప్పచ్చు. సంక్రాంతి సెంటిమెంట్ అనేది బాలయ్యకి చాలా బాగా అచ్చొచ్చిన విషయం అనేది మనందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతి పోటీలో బాలయ్య ఉన్నారంటే ఇక మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయనే విన్నర్ అనేది కూడా జగమెరిగిన సత్యం. ఇక ఈసారి కూడా ఒక హిట్ కొట్టడానికి ఏవే అంశాలు కావాలో అవన్నిటిని కూడా చాలా బాగా తయారు చేసుకుని మన ముందుకు వచ్చారు ఈ జైసింహ టీం. ఇక కథ గురించి చెప్పాలంటే జైసింహ సినిమా గురించి కథ విషయానికి చెప్పడానికి ముందుగా గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ఒక చారిత్రాత్మకమైన ఒక సినిమాని ఎలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఒక హిట్ ఇచ్చి అటు ప్రేక్షకుడిని ఇటు విమర్శకుడిని ఇతరుని మెప్పించిన బాలయ్య తర్వాత కాస్త రూట్ మార్చి పైసా వసూలు అనే ఒక సినిమా చేసి అందరినీ నిరాశపడించారు. అందుకనే ఈసారి చాలా పకడ్బందీగా పక్కా ప్లానింగ్తో ఒక కథని రెడీ చేసుకుని జైసింహ సినిమాతో మన ముందుకు వచ్చారని చెప్పొచ్చు. కథ గురించి చెప్పాలంటే ఇక తన కొడుకు ఒక ఎదుగుదల కోసం, కొడుకు బాగుండడం కోసం ఎటువంటి త్యాగానికైనా ఎటువంటి కష్టాన్ని భరించడానికైనా సిద్ధమైన ఒక తండ్రి కథ ఈ జైసింహ. తన కొడుకు కోసం విశాఖపట్నం నుంచి కూర్గుకి వస్తాడు హీరో నరసింహ. మళ్ళీ కూర్గు నుంచి అలాగే వయనాడుకి వెళ్తాడు. వయనాడు నుంచి కూడా అక్కడ పరిస్థితుల్లో తన కొడుకు ఒక ఎదుగుదలకి సుఖదలకు లేదని అక్కడి నుంచి కుంభకోణం వచ్చేస్తాడు. కుంభకోణంలో ఒక ఆలయ ధర్మకర్త పాత్రలో ఉన్న మురళీమోహన్ దగ్గర డ్రైవర్గా సెటిల్ అవుతాడు. మొత్తానికి సినిమా టేక్ ఆఫ్ అవడానికి ముందే మన హీరో సౌత్ ఇండియా టూర్ని కంప్లీట్ చేసేస్తాడు. ఇక ఇక్కడ సెటిల్ అయిన హీరో అక్కడ కుంభకోణంలో ఉన్న ఒక కనియప్ప అన్న ఒక విలన్తో అనుకోకుండా ఆలయ ధర్మకర్త కూతుర్ని రక్షించడానికి చేసే ప్రయత్నంలో ఆ విలన్తో తలపడతాడు. అలాగే కొత్తగా వచ్చిన ఒక ఏఎస్పీతో కూడా వైరం పెంచుకుంటూ ఇద్దరు శత్రువుల్ని సంపాదించుకుంటాడు. ఇక తన కొడుకుని ప్లే హోమ్లో జాయిన్ చేయాలని ఒక డిసిషన్ తీసుకున్న సందర్భంలో అక్కడ ఉన్న హీరోయిన్ నయనతార, గౌరీ పాత్రధారి అయిన నయనతారను చూసి హీరోయిన్ కంటికి పడకూడదు అని ఒక డిసిషన్ తీసుకుని ఆ ఒక ఊరిని వదిలి వెళ్ళిపోవాలని అనుకున్న సందర్భంలో తన కొడుకుని సంరక్షించుకోవాల్సిన ఒక మరో ప్రాబ్లం కూడా ఇతనికి ఎదురవుతుంది. ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు ఒకరికొకరు ఎదురవుతారో షాక్ అవుతారు. ఒకరినొకరు చూసి హీరో హీరోయిన్ ఒకరినొకరు చూసి ఎందుకు షాక్ అవుతారు, హీరో కొడుకు ఉన్న రహస్యం ఏంటి, ఈ అన్ని విషయాల్ని మనకు సెకండ్ హాఫ్లో మనం తెలుసుకుంటూ వెళ్తాము. ఇక కథ విషయంగా మనం చెప్పాలంటే ఈ చిత్రంలోని ఇంటర్వల్ బ్లాక్లో చూపించిన ఒక దృశ్యం అయితే ఇప్పటి వరకు మనం ఏ సినిమాలో చూడనటువంటి ఒక దృశ్యంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సీన్ కంపోజ్ చేయడం అనేది దర్శకులు మరియు ఒక రచయిత అయిన ఎం రత్నం గారి ఒక టాలెంట్కి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్లో అయితే హీరో చాలా మ్యాచోయిస్టిక్గా, చాలా మ్యాన్లీగా, డిఫరెంట్ షేడ్తో కనపడతాడు. ఇక్కడ స్పెషల్ క్రెడిట్ హ్యాస్ టు బి గివన్ ఫర్ హీరోస్ హెయిర్ స్టైలింగ్ అండ్ ముస్టాష్ స్టైలింగ్, అలాగే ఒక కాస్ట్యూమ్ డిజైనింగ్, అలాగే ఒక ప్రెజెంటేషన్ ఆఫ్ హీరోయిజం అనేది ఉంది. ఇవన్నిటికీ చాలా స్పెషల్ క్రెడిట్స్ ఇవ్వాలి మనం. ఇక సెకండ్ హాఫ్లో ఒక మెకానిక్ షాప్ ఓనర్గా ఉన్న హీరో అక్కడ ఒక మినిస్టర్ ఆశుతోష్ రాణాతో తలపడుతూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో, ఏమేమన్నీ కోల్పోతాడో, ఎందుకు విశాఖపట్నం నుంచి కుంభకోణం దాకా రావాల్సి వచ్చింది అనే అన్ని విషయం సెకండ్ హాఫ్లో ఉన్న ఒక కథా సారాంశంగా మనము గమనిస్తూ ఉంటాం. పైకి చూడడానికి చాలా ఫ్లాట్గా కనిపించిన ఈ సినిమా కథనం ద్వారా మమ్మల్ని చాలా ఆకట్టుకుంటూ వెళ్తుంది అని చెప్పొచ్చు. ఇంకా సినిమాలో అయితే ఈ ఒక ప్రజెంటేషన్ అనేది ఏది ఉందో అది చాలా డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. కథనం అనేది, స్క్రీన్ ప్లే అనేది చాలా డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. ఇంతేకాకుండా ఈ సినిమాలో ఉన్న మెయిన్గా కామెడీ, ఎంటర్టైన్మెంట్, హీరోయిజం ఇవే ప్రధాన అంశాలుగా అనిపిస్తూ ఉన్నా కూడా ఎక్కడో మనం కాస్త లోతుగా వెళ్ళి మనం చూసామంటే ఫాదర్ సన్ సెంటిమెంట్, అలాగే ఒక ఇష్టపడిన ఒక వ్యక్తి కోసంగా పడే తపన, మరి ఇంకా గొప్ప త్యాగం, ఇలాంటి ఒక సెంటిమెంట్స్ టోటల్ సినిమాని డామినేట్ చేస్తూ ఇట్స్ ఎ క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మనం పేర్కొంటాం ఈ సినిమాని. ఇక యాక్షన్ విషయాన్ని చెప్పాలంటే ఎప్పటిలాగా లాజిక్ డిఫైయింగ్, యాంటీ గ్రావిటీ, సూపర్ మ్యాన్ స్టంట్స్, ఎన్బీకే, టిపికల్ ఎన్బీకే స్టంట్స్ అయితే ఏ ఉన్నాయో అది ఈ సినిమాలో కూడా మనం చాలా వరకు చూస్తుంటాము. ఫస్ట్ హాఫ్లో అయితే సింగిల్ హ్యాండ్తో బొలెరోని లేపడం, సెకండ్ హాఫ్లో అయితే సింగిల్ లెగ్తో మంచాన్ని లేపడం,
ఇలాంటి దృశ్యావళి, ఇలాంటి ఒక యాక్షన్ కంపోజిషన్స్ ఏమున్నాయో ఇవన్నింటినీ ఇప్పటికైతే విమర్శకులు కూడా ప్రశ్నించడం మానేశారనే చెప్పాలి. ఎందుకంటే కంటి చూపుతో అందరినీ శాసించగల ఒక దృశ్యావళియో, అలాగే తొడగొట్టి ట్రైన్ని ఆపగల ఒక సీన్స్ కానీ, లేదంటే తన కంటి చూపుతో ట్రైన్డ్ డాగ్స్ని తన కంట్రోల్కి తీసుకోగలిగిన ఒక సీన్స్ కానీ, అలాగే తొడగొట్టి చీరతో పాటు విలన్ కూడా స్పైడర్ మ్యాన్ లాగా తన దగ్గరికి లాగేయడం, ఇలాంటి ఒక సీన్స్ అన్నీ చూసిన ప్రేక్షకులు కానీ విమర్శకులు కానీ ఇప్పటికైతే ఇంకా ఒంటి చేతితో బొలేరోని లేపడం అనేది చాలా న్యాచురల్ అండ్ ఎక్స్పెక్టెడ్ అనే కన్సిడర్ చేసే లెవెల్కి వచ్చేసారనే చెప్పాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బాలయ్య. ఇక ఫస్ట్ హాఫ్లో కంపోజ్ చేసిన ఒక యాక్షన్ సీన్ ఏదైతే ఎంజీఆర్ కుంభకోణంలో ఉన్న ఒక ఒక సెంటర్లో ఎంజీఆర్ స్టాచ్యూ దగ్గర కంపోజ్ చేసిన ఒక యాక్షన్ సీన్, అలాగే సెకండ్ హాఫ్లో వైజాగ్లో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర కంపోజ్ చేసిన ఒక యాక్షన్ సీన్ అయితే నందమూరి బాలకృష్ణ హీరోయిజంని మరో లెవెల్కి తీసుకుని వెళ్ళిందని చెప్పొచ్చు. ఎప్పుడో 70వ దశాబ్దంలో కానీ 80వ దశాబ్దంలో కానీ చెప్పాల్సిన ఒక కథని కేఎస్ రవికుమార్ గారు మనకు 2018లో చెప్పారు. అందుకనే ఈ సినిమాకి చాలా వరకు ఒక రెట్రో ఫీల్ ఉందని చెప్పొచ్చు. కానీ దీన్ని ఒక కథనం చెప్పడంలో కానీ చాలా కేర్ఫుల్గా చాలా కేర్ తీసుకున్నారు. అలాగే కొంచెం ఎప్పుడో ఒకప్పుడు ఎన్టీఆర్ కానీ ఎంజీఆర్ కానీ రాజ్ కుమార్ కానీ వీళ్ళందరూ చేసే ఒక పాత్ర పోషణని ఇక్కడ బాలకృష్ణ చేశారని మనం చెప్పొచ్చు. కొంచెం అటు ఇటు అయినా కూడా ఇది బ్యాక్ఫైర్ అయ్యేది, కానీ చాలా శ్రద్ధగా చాలా కేర్ తీసుకుని ఎం రత్నం గారి ఒక ఊహించని మలుపులో ఉన్న ఒక కథతో కానీ, లేదంటే కేఎస్ రవికుమార్ గారి ఒక కంట్రోల్డ్ డైరెక్షన్ కానీ, లేదంటే బాలయ్య బాబు గారి ఒక రెస్ట్రైన్డ్ అండ్ అడిక్వేట్ ఒక పర్ఫార్మెన్స్ కానీ ఏదుందో, వీటన్నిటితో ఈ కథని సమకూర్చి మనకు ఒక కాంటెంపరీ సినిమాగా ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు. మాటల ద్వారా డైలాగ్స్ ద్వారా కన్వే చేసేటప్పుడు అప్పుడప్పుడు డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎమోషన్స్ అనేవి. అలాంటి సిచ్యుయేషన్స్లో వితౌట్ డైలాగ్స్ జస్ట్ ఒక దృశ్యావళితో కన్వే చేయడానికి చాలా వరకు ట్రై చేశారు, సక్సెస్ కూడా అయ్యారని చెప్పాలి. ఇక డ్యాన్స్ విషయానికి వచ్చారంటే ఫస్ట్ సాంగ్ ఏదుందో అమ్మ కుట్టి సాంగ్లో బాలకృష్ణ గారి వేసిన ఒక స్టెప్స్ కానీ డ్యాన్స్ కానీ ఆయన ఎనర్జీ కానీ ఎంతూసిజం కానీ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటి ఒక యంగ్ హీరోస్కు కూడా చాలా పోటీ పడేలా వాళ్ళు కూడా అసూయపడేలా చేశారని చెప్పొచ్చు. అయితే మ్యూజిక్ పరంగా చెప్పాలంటే చిరంతన్ భట్ ఇందులో చాలా వరకు డిసప్పాయింట్ చేశారనే చెప్పాలి. చాలా వరకు ఒక అన్ఇంప్రెసివ్గా ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, లేదంటే ఒక ఎక్స్పెక్టెడ్ లెవెల్కి చేరుకోలేని ఒక సాంగ్స్ కానీ ఇందులో ఉన్నాయని చెప్పాలి. ఇంకా యాక్టింగ్ పరంగా మనం చూసామంటే నయనతార, ప్రకాష్ రై, ఆశుతోష్ రాణా వీళ్ళందరూ చాలా చక్కగా నటించారు. కానీ నటాషా దోషి పాత్రకి ఇక్కడ పెద్దగా ఒక ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అయితే సెకండ్ హాఫ్లో వచ్చే హరిప్రియ పాత్ర అయితే కానీ ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ మరియు ఒక హైలైట్గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఎం రత్నం గారి స్టోరీస్ కానీ, లేదంటే కేఎస్ రవికుమార్ గారి ఒక సినిమాలు కానీ ఎప్పుడూ ఉంటే మనకు ప్రస్తుతం ఉన్న ఒక ట్రెండ్కి భిన్నంగా లెంతీగానే ఉంటాయి. కానీ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే 2 hours 43 minutes రన్ టైం ఉన్న ఒక సినిమాని ఎక్కడా మనకు బోరింగ్ అనిపించకుండా, లాగింగ్ అనిపించకుండా తీర్చిదిద్దడం వీళ్ళ ఒక స్పెషాలిటీని చెప్పాలి. సినిమా గూస్ బంప్ అండ్ ఐకానిక్ మూమెంట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో హీరో అర్చక వృత్తి, పౌరోహిత్యం మరి హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్పే డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఈ సినిమాలో ఈ ఒక పర్టికులర్ సీన్లో అయితే సీన్ చివరిలో అయితే వేదల కొద్ది వేద బ్రాహ్మణులతో ఆశీర్వాదం అందుకోవడం అనే ఒక థాట్ అయితే ట్రూలీ ఫెంటాబులస్ థాట్ అని చెప్పొచ్చు. అలాగే సినిమాలో ఉన్న సెకండ్ హాఫ్లో అయితే జనాలతో ఒక మినిస్టర్ కొడుకుని ఎంపీ నామినేషన్ వేయకుండా ఆపడం అనేది ఒక దృశ్యం కావచ్చు, లేదంటే తన భార్య చనిపోయినప్పుడు బయటకు వచ్చి హీరో వచ్చే ఒక రియాక్షన్స్ కావచ్చు, లేదంటే చివరిలో తను చేసే ఒక ఊహాతీతమైన ఒక త్యాగం కావచ్చు, ఇవన్నీ చాలా ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ఒక గూస్ బంప్ మూమెంట్స్ అండ్ ఐకానిక్ మూమెంట్స్ ఫర్ ద మూవీ అని చెప్పొచ్చు. చాలా డిఫరెంట్ థాట్స్ అని ఇవన్నింటిని కూడా మనం పేర్కోవచ్చు. అయితే మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడాలంటే ఇందులో ఉన్న ఒక అన్ఇంప్రెసివ్ సాంగ్స్ మరి ఒక యావరేజ్ బీజిఎం మొదలుగా మనకు గుర్తుకొస్తుంది. అలాగే ఎక్సెసివ్ వైలెన్స్ అనేది కూడా ఈ సినిమాలో ఉన్న ఒక లోపంగా మనం పేర్కొనాలి. అలాగే ఈ సినిమాలో మరొక విషయం ఏంటంటే ఒక నాన్ కాంటెంపరీ అండ్ ఒక రెట్రో స్టోరీని తీసుకొని వీళ్ళు చెప్పడానికి ట్రై చేయడం అనేది కూడా ఒక లోపంగానే మనం చూసుకోవాలి. వీటన్నిటికన్నా మించిన ఒక చాలా పెద్ద లోపం ఏంటంటే ఒక పర్టికులర్ సన్నివేశంలో ఏఎస్పి విలన్ తమ్ముడిని చంపడానికి ట్రై చేసే ఒక విధానం ఏదైతే ఉందో ఈ దీన్ని చాలా ఒక కాంట్రవర్షియల్ అయ్యే ఒక ఛాన్సెస్ కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే సినిమాల నుంచి సమాజం ప్రభావితం అవుతుందా, సమాజం నుంచి సినిమాలో ప్రభావితం అవుతుందా అన్న ఒక ప్రశ్న ఇట్ ఇస్ ఎ నెవర్ ఎండింగ్ నెవర్ ఆన్సరబుల్ క్వశ్చన్గా మనము చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము.
కోడి ఉందా గుడ్డు ఉందా అన్నట్టు ఇది ఒక ప్రశ్న అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ఏఎస్పీ తీసుకున్న ఒక డిసిషన్ సొసైటీలో ఉన్న కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఉంది. సో కాస్త ఆలోచించి డైరెక్టర్ గారు కానీ రైటర్ కానీ ఈ ఒక దృశ్యావళిని మరోలాగా చేసి ఉంటే చాలా బాగుండేది. అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ ఏ రిస్క్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ రాంగ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సీన్ అని చెప్పాలి. సో ఈ దృశ్యం గురించి కొంచెం వాళ్ళు పోస్ట్ రిలీజ్ అయినా ఒక డిసిషన్ తీసుకుంటే మంచిదని చెప్పాలి. ఇది ఒక మేజర్ మైనస్ పాయింట్ ఇన్ దిస్ మూవీ అని చెప్పాలి. సో ఇదింత జైసింహ సినిమా గురించి మా ఒక విమర్శ, మా ఒక అనాలిసిస్ ఉంటుంది. ఓవరాల్గా ఫైనల్గా చెప్పాలంటే జైసింహ మూవీ ఎన్బికే 102 ఈజ్ ఏ క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ ఎన్ అబోవ్ యావరేజ్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఒక విమర్శ చివరి దశ మనం వచ్చేస్తున్నాము. ఈ సినిమాకి మేము ఇస్తున్న ఒక వాల్యుయేషన్ రేటింగ్స్ ఇలా ఉంది. జైసింహ మూవీ స్టోరీ 5.5 out of 10, స్క్రీన్ ప్లే 6 out of 10, డైలాగ్స్ 5.5 out of 10, డైరెక్షన్ 6 out of 10, ప్రొడక్షన్ వాల్యూ అండ్ రిచ్నెస్ 7 out of 10, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ లిరిక్స్ 5 out of 10, ఎడిటింగ్ 6 out of 10, సినిమాటోగ్రఫీ 6.5 out of 10, CGI and VFX doesn't apply. Total entertainment quotient 7 out of 10. Bonus points ee cinema ki 3+3 total 6 points ni bonus ga istunnanu. Enduku istunnanu I am going to explain it now. So total points for this movie is 61 out of 90. Percentage lekkala manam teeskunnamante 67.8% avutundi. So Jaisimha we are declaring it as a first class movie. Bonus points 3+3 points enduku ichanante ప్రైమరీలీ హీరో ఒక క్యారెక్టర్ని తీర్చిదిద్దిన ఒక విధానం ఏది ఉందో చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటి ఒక కథలకైతే ఇప్పటి ఒక సిచ్యుయేషన్స్కి అయితే చాలా భిన్నంగా ఉంది. ఈ ఒక ప్రయత్నానికి 3 points ఎక్స్ట్రాగా ఇస్తున్నాము. అలాగే హిందూ ధర్మం గురించి మాట్లాడిన ఒక సన్నివేశాలు కానీ ఒక డైలాగ్స్ కానీ ఇవన్నిటికీ కూడా ఒక 3 points ఎక్స్ట్రాగా ఈ దీన్ని సమకూరుస్తున్నాము. సో టోటలీ జైసింహ ఇస్ ఎ గుడ్ అండ్ క్లీన్ ఎంటర్టైనర్. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఇన్ థియేటర్స్ అని చెప్పొచ్చు. సో ఎప్పటిలాగా మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో కొత్త తెలుగు సినిమా విమర్శతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా తెలుగు సినిమాని థియేటర్లోనే ఎంజాయ్ చేస్తుండండి. కిల్ పైరసీ, సపోర్ట్ టాలీవుడ్. థ్యాంక్ యూ ఆల్.